హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, జుట్టు రాలడాన్ని మనం అరికట్టడానికి ఎన్నో రకాలైనటువంటి ప్రయోగాలు చేస్తూనే ఉంటాం. మరి అలా జుట్టు రాలిపోవడాన్ని మనం అరికట్టడం కోసం ఈరోజు మనం ఎర్ర మందారంతో ఒక చిన్న పనిని చేస్తే అది చక్కగా తగ్గిపోతుంది అంటున్నారు. జుట్టు రాలడం అంటే హెయిర్ ఫాల్ అనేది ఆగుతుంది అంటున్నారు. మరి ఇంతకీ మనం చేయాల్సింది ఏంటి అనే విషయాన్ని తెలుసుకునే ముందు అసలు జుట్టు రాలడానికి కారణాలు ఏంటి అనే విషయాన్ని కూడా తెలుసుకుని మనం మందారంతో మనం చేయవలసినటువంటి ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం. దానికంటే ముందు మీకు మా రిక్వెస్ట్, వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. జుట్టు రాలడాన్ని ఎలోఫిషియా అని పిలుస్తారు. కేవలం తలలో మాత్రమే కాదు, మొత్తం శరీరం మీద దీని ప్రభావం చూపిస్తుంది. తలపై జుట్టు రాలడంతో పాటు శరీరంలోని ఇతర భాగాల్లోని వెంట్రుకలు కూడా రాలిపోవడం జరుగుతుంది. సాధారణంగా పెద్దవారిలో 10 నుండి 15 లక్షలున్న వెంట్రుకల్లో రోజుకు 80 నుండి 100 వరకు వెంట్రుకలు రాలుతూ ఉంటాయి. ఇది నార్మల్ కండిషన్ మరియు సహజంగా జరుగుతుంది. కానీ నార్మల్ కంటే ఎక్కువగా రోజు జుట్టు రాలిపోతూ ఉంటే తప్పనిసరిగా వైద్యపరంగా తగినటువంటి చికిత్సను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఎలోఫిషియాకు 1-5% మంది మాత్రమే ప్రభావితం అవుతారు. మిగిలిన వారిలో తిరిగి జుట్టు మొలవడం జరుగుతుంది. జుట్టు రాలడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు, వ్యాధులు, వంశపారంపర్యం మరియు మందుల దుష్ప్రభావాలు ఉంటాయి. జుట్టు రాలడం ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది. రోజు 100 వెంట్రుకలు రాలిపోతున్నా అవి తిరిగి పెరుగుతున్నట్లు చాలా మంది గ్రహించరు. సాధారణ పరిస్థితుల వల్ల జుట్టు రాలిపోతుంటే తిరిగి ఆ ప్రదేశంలో జుట్టు పెరిగి సమతుల్యం అవుతూ ఉంటుంది. ఇలా కాకుండా మరికొన్ని ప్రత్యేక సందర్భాల్లో జుట్టు రాలడానికి కారణాలు చాలానే ఉన్నాయి. జన్యు ప్రభావం వల్ల జుట్టు రాలడం లేదా బట్టతల రావడం జరుగుతుంది. ప్రెగ్నెన్సీ, మోనోపాజ్, చైల్డ్ బర్త్ లేదా థైరాయిడ్ సమస్యల వల్ల కూడా జుట్టు రాలిపోతుంది. డిప్రెషన్, గౌట్, ఆర్థరైటిస్ మరియు హై బ్లడ్ ప్రెషర్ కు తీసుకునే కొన్ని రకాల మందుల దుష్ప్రభావాలు జుట్టుపై పడి జుట్టు రాలేలా చేస్తూ ఉంటాయి. ఒత్తిడి లేదా ఎమోషనల్ షాక్స్ వల్ల కూడా జుట్టు రాలిపోతుంది. క్యాన్సర్ చికిత్స సమయంలో కీమోథెరపీ డ్రగ్స్ వల్ల జుట్టు రాలిపోతూ ఉంటుంది. జుట్టు రాలడానికి మరో ప్రధాన కారణం జుట్టుకు టైట్ గా ఉండే హెయిర్ బ్యాండ్స్ వాడడం. హెయిర్ ఫాలిసెల్స్, ఇన్ఫ్లమేషన్ వంటి కారణాలు, అలాగే హెయిర్ కలర్స్ లో ఉన్నటువంటి కెమికల్స్ హెయిర్ ఫాలిసెల్స్ ను డామేజ్ చేస్తుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్ లేదా రింగ్ వామ్స్ కారణంగా కూడా జుట్టు రాలిపోతూ ఉంటుంది. ప్రోటీన్లు మరియు వైటమిన్ల లోపం వల్ల కూడా జుట్టు ఊడిపోవడం జరుగుతుంది. ఎలోఫిషియా టోటలిస్, ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వల్ల జుట్టు రాలిపోతుంది. ఏజింగ్ వల్ల జుట్టు రాలడం జరుగుతుంది. శరీరంలో ఏ భాగంలో అయినా ప్యాచెస్ ఏర్పడడం ద్వారా జుట్టు రాలడం జరుగుతుంది. మహిళల్లో స్ట్రెస్ లేదా పోనీ టైల్ వల్ల కూడా జుట్టు రాలుతుంది. ఒత్తిడి వల్ల, అనారోగ్యం లేదా భావోద్వేగం వల్ల జుట్టు రాలుతూ ఉంటుంది. శరీరంలో మొత్తంలో వెంట్రుకలు రాలిపోవడం అనేది క్యాన్సర్ చికిత్సలో కీమోథెరపీ వల్ల జరుగుతూ ఉంటుంది. పురుషుల్లో ముఖం లేదా గడ్డం భాగంలో వెంట్రుకలు రాలిపోవడం జరుగుతూ ఉంటుంది. జుట్టు రాలడం అనేది శాశ్వతంగా మరియు తాత్కాలికంగా కూడా ఉంటుంది. అది రెండిట్లో ఒకదాన్ని బట్టి వివిధ రకాలుగా ఉంటాయి. అసలు జుట్టు రాలే లక్షణాలను చూసుకున్నట్లయితే జుట్టు పలుచగా మారడం, తలపై వెనుక భాగంలో రౌండ్ గా ప్యాచ్ ఏర్పడడం, గడ్డం మరియు ఐబ్రోస్ పై జుట్టు రాలుతుంది. జుట్టు రాలడానికి ముందు ఆ ప్రదేశంలో దురదగా ఉండడం, తల దువ్వడం లేదా తలస్నానం చేసే సమయంలో సడన్ గా గుప్పెడు వెంట్రుకలు చేతిలోకి ఊడి రావడం, వెంట్రుకలు మధ్యలోకి తెగిపోవడం లేదా తలలో వాపు వంటివి జరుగుతూ ఉంటాయి. మొదట డాక్టర్లు ఫ్యామిలీ హిస్టరీ గురించి ఈ యొక్క జుట్టు రాలడానికి సంబంధించిన విషయాలను తెలుసుకునేటప్పుడు తెలుసుకుంటారు. జన్యుపరమైన కారకాలను గురించి తెలుసుకుంటారు. దాని తర్వాత రక్త పరీక్షలు, స్కాల్ప్ బయోస్పీ, ఫుల్ టెస్ట్, లైట్ మైక్రోస్కోపీ, ఇలా అనేక రకాల పరీక్షలు చేస్తూ ఉంటారు. రక్త పరీక్ష ద్వారా జుట్టు రాలడానికి సరైన వైద్య కండిషన్స్ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. స్కాల్ప్ బయోస్పీ ద్వారా వ్యక్తి తలలో నుండి కొన్ని వెంట్రుకలు తీసుకుని వెంట్రుకల మొదళ్ళలో పరీక్షలు జరిపి ఏవైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయేమో అన్న విషయం తెలుసుకుంటారు. పుల్ టెస్ట్, ఈ పుల్ టెస్ట్ ద్వారా డాక్టర్లు పేషెంట్ తలలో వెంట్రుకలు గట్టిగా లాగి చూస్తారు. దీని ద్వారా ఎన్ని వెంట్రుకలు ఊడి వస్తున్నాయో గుర్తించి దాన్ని బట్టి అంచనా వేస్తారు. లైట్ మైక్రోస్కోపీ, ఇక కొన్ని ప్రత్యేకమైన జుట్టు పరికరాలను ఉపయోగించడం జరుగుతుంది. జుట్టు రాలే సమస్యకు చికిత్స చేయడానికి అది స్త్రీ మరియు పురుషుల మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని బట్టి ఎటువంటి చికిత్స చేసుకోవాలో సూచిస్తూ ఉంటారు. సాధారణంగా ఇది కొన్ని మందులు మరియు క్రీమ్లను సూచిస్తారు. జుట్టును ఎక్కువగా టైట్ గా పోనీటైల్ వేయకూడదు. హెయిర్ బ్యాండ్స్, బన్స్ ని నివారించాలి. జుట్టును లాగకండి, అంటే జుట్టు గట్టిగా లాగి పట్టుకోవడం లాంటివి చేయకూడదు. రోజు తీసుకునే ఆహారంలో ఐరన్, ప్రోటీన్స్,
అధికంగా ఉండేలా చూసుకోవాలి. బ్లో డ్రయర్స్ మరియు హెయిర్ స్ట్రైట్నర్లను వాడడం నివారించుకోవాలి. కెమికల్స్ ఉన్న హెయిర్ కలరింగ్స్ లకు దూరంగా ఉండాలి. మరి నేచురల్ పద్ధతిలో మనం ఈ జుట్టు రాలడాన్ని ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. హెయిర్ ఫాల్ కి దూరంగా ఉండాలని స్త్రీ పురుషులు అందరూ కోరుకుంటూ ఉంటారు. కానీ ఆధునిక కాలంలో చాలా మందికి అది అసాధ్యంగా మారిపోయింది. జీవన శైలిలో ఉన్నటువంటి మార్పులు, ఆహార అలవాట్లు, పోషకాల కొరత, కెమికల్స్ ఎక్కువగా ఉండే హెయిర్ ప్రొడక్ట్స్ ని వాడటం, కాలుష్యం, దుమ్ము, ధూళి, ఒత్తిడి, ఇలా రకరకాల కారణాల వల్ల హెయిర్ ఫాల్ సమస్యను ఫేస్ చేస్తూ ఉంటారు. అయితే కారణం ఏదైనప్పటికీ కొన్ని నేచురల్ టిప్స్ హెయిర్ ఫాల్ సమస్యను నివారించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. ముఖ్యంగా వాటిలో చెప్పుకోవాలంటే ఎర్ర మందారం. ఈ ఎర్ర మందారంతో జుట్టు రాలే సమస్యకు శాశ్వతంగా గుడ్ బై చెప్పొచ్చని నిపుణులు చెప్తున్నారు. అవును, ఎర్ర మందారం పూలలో ఉండేటటువంటి కొన్ని ప్రత్యేకమైన పోషకాలు జుట్టు కుదుళ్లకు బలాన్ని చేకూరుస్తాయి, జుట్టు రాలడాన్ని అరికడతాయి, మరియు ఎర్ర మందారం వల్ల జుట్టు ఎల్లప్పుడూ నల్లగా నిగనిగలాడుతూ కనిపిస్తుంది. మరి కేశాలకు ఎర్ర మందారాన్ని ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా కొన్ని ఎర్ర మందార పూలను తీసుకుని రేకలను తుంచుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ లో కప్పు బాదం ఆయిల్ పోసి అందులో తుంచుకున్న ఎర్ర మందారాన్ని వేసుకోవాలి. ఆపై 5 నుంచి 10 నిమిషాల పాటు హీట్ చేసి గోరు వెచ్చగా అయిన తర్వాత నూనెను ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నూనెను జుట్టు కుదుళ్లకు బాగా పట్టించి కాసేపు, అంటే 10 నుంచి 15 నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకున్న గంట తర్వాత ఒక మిక్సీ జార్ లో ఎర్ర మందార రేకలను కొన్ని, 1 స్పూన్ మెంతులు, 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు, కొన్ని కలబంద ముక్కలు మరియు 2 స్పూన్ల పెరుగు వేసి మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు మొత్తానికి పట్టించి గంట అలా ఉంచుకోవాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకే ఒక్కసారి చేశారంటే ఖచ్చితంగా జుట్టు రాలడం తగ్గిపోతుంది. చాలా ఈజీ కదండి. మందార మరియు బాదం ఆయిల్ ని తయారు చేసుకుని మసాజ్ చేసుకుని ఆ తర్వాత చక్కగా తలకి మంచి పోషణ ఇచ్చేటటువంటి మెంతులు, ఉల్లిపాయ, కలబంద, పెరుగు వీటన్నిటిని కూడా ఉపయోగించి ప్యాక్ తయారు చేసుకుని ఆ ప్యాక్ ని మన తలకు అప్లై చేసుకున్న తర్వాత 1 గంటకి గోరువెచ్చని నీళ్లతో తలస్నానం చేస్తే చాలు. ఇలా ఎక్కువ సార్లు కూడా అవసరం లేదు, కేవలం వారానికి ఒక్కసారి చేస్తే చాలు. ఇంకేముంది, మీ జుట్టు కుదుళ్ళు బలపట్టమే కాకుండా పోషణను అందుకుని చక్కటి ఒత్తైన కుదుళ్లను కలిగినటువంటి జుట్టు మీ సొంతమవుతుంది. ఊడిపోయే జుట్టు ఆగిపోతుంది, రాలిపోవడం ఆగిపోతుంది, చిట్లడం ఆగిపోతుంది, స్ప్లిట్ ఎండ్స్ మరియు బ్రేకేజ్ మొత్తం కూడా ఆగిపోయి చక్కటి అందమైన కురులు మీ సొంతమవుతాయి. పొడుగాటి జుట్టుకి మందారం చాలా బాగా ఉపయోగపడుతుందని మన పురాణాల నుంచి పేర్కొనబడింది. మరి ఈ మందారంతో, మందార పూలతోటి చేసేటటువంటి ఈ రెమెడీ మీకు చక్కటి జుట్టును ప్రసాదించాలని మేము కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.